మన జాతకంలో ఒక్కో గ్రహానిది ఒక్కో లక్షణం. కానీ శుక్రుడి ప్రభావం మాత్రం అంత ఇంత కాదు. శుక్రుడి అనుగ్రహం ఉంటే సంసారంలో గొడవలు రావు, ఉద్యోగానికి డోకా ఉండదు, డబ్బు కావాలన్నా, ఆస్తిపాస్తులు రావాలన్నా, వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా అన్నింటికీ శుక్రుడే కీలకం. అలాంటి శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ చిన్న చిట్కా పాటించమని చెప్తారు పెద్దలు. శుక్రుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టమట. అసలు శుక్రుడు అంటే తెల్లని వాడు అని అర్థం వస్తుంది. అలాంటి శుక్రుడు శుక్రవారానికి అధిపతిగా ఉన్నాడు. అందుకే ఆడవారైనా మగవారైనా శుక్రవారం నాడు తెల్లటి తెలుపు రంగు బట్టలు వేసుకుంటే ఆయన అనుగ్రహం లభించి తీరుతుంది అంటున్నారు పెద్దలు. దాంతో పెళ్ళి, సంసారం, ఉద్యోగం అన్నీ సజావుగా సాగిపోతాయట. శుక్రుడికి మరో లక్షణం కూడా ఉంది, అదే ఆకర్షణ. శుక్రుడు అనుగ్రహం ఉన్న వ్యక్తులు సన్నగా నాజుగ్గా ఉంటారట. వీళ్ళకి ఎలాంటి వారినైనా ఆకర్షించే కళ ఉంటుంది. అందుకే ఇతరుల గుర్తింపు పొందాలనుకునేవారు, పెళ్లి కావాల్సిన వారు శుక్రవారం నాడు తెల్లటి దుస్తులు ధరించాలి. మీడియాలో ఉన్నవారు, సినిమాలో రాణించాలని అనుకుంటున్న వారు శుక్రుడిని మంచి చేసుకుంటే తప్పకుండా సక్సెస్ పొందుతారు. శుక్రవారం శుక్రుడికే కాదు, లక్ష్మీదేవి కూడా ఇష్టమైన రోజు. ఆ రోజు తెల్లటి దుస్తులు ధరించడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందుతాం. అంతేకాదు, తెలుపు జ్ఞానానికి చిహ్నం. అందుకే సరస్వతీదేవి తెల్లటి తెలుపు రంగు చీరలో కనిపిస్తారు. పరీక్షలు రాసేవారు, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించేవారు శుక్రవారం తెల్లటి దుస్తులు ధరిస్తే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. శుక్రవారం నాడు తెల్లటి బట్టలు వేసుకోవడంతో పాటు ఓం సుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మనసులో కోరికలన్నీ తీరిపోతాయి. దాంతోపాటు ఆ రోజు అమ్మవారికి తెల్లటి పూలతో పూజలు చేసినా మంచి ఫలితం లభిస్తుంది. శుక్రుడి అనుగ్రహం దక్కితే సుఖంతో పాటు సంతోషం కూడా సొంతమవుతుందంటారు పెద్దలు.